జాతీయ రహదారులకు మహర్దశ కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రహదారులు, ఫ్లైఓవర్లు, వంతెనలను సువిశాలంగా నాణ్యతతో విస్తరించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. రోడ్లను అభివృద్ధి చేయటం ద్వారా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తారంగా ఏర్పడతాయని భావిస్తున్నారు. ఇందుకు తగినట్లుగా నిధుల కేటాయింపు చేపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 12,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల్ని నిర్మించబోతున్నారు. ఇందుకోసం సుమారు 2,00,000 కోట్ల రూపాయలు కేటాయించబోతున్నారు. అదే యూపీఏ ప్రభుత్వం హయాంలో అంటే 2014 ఆర్థిక సంవత్సరంలో 51,000 కోట్ల రూపాయలే కేటాయించడం జరిగింది. అంటే దాదాపుగా 6 రెట్ల మేర అధికంగా నిధుల్ని అందిస్తున్నారు. దీంతో జాతీయ రహదారులకు కొత్త కాంతులు రాబోతున్నాయి. జాతీయ రహదారుల్ని నాణ్యతతో విస్తరించేందుకు దిశగా పెట్టుబడులను సమీకరించేందుకు ఒక ట్రస్టు నెలకొల్పుతున్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున నిధుల్ని రాబట్టి జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ విస్తరణ పనుల్లో సైతం 1,000,000 సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని కేంద్రం చెబుతోంది. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.